నేను ప్రజలకందరూ కూడా అప్పీల్ చేసే అంశం ఏంటంటే 7 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ మంత్రివర్గ సహచరులుగా మేము ఆ సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి దాని ఔన్నత్యాన్ని గుర్తించాలి కాబట్టి పాటించాలి కాబట్టి మేము పాటించాం కానీ అనేక సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల మాట్లాడడం బైరంగంగా నాలాంటి వాని ఇవాల మాట్లాడలే దాదాపు రెండు నెలల సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చాం అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ వచ్చాం మేము అడిగినాం 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక బిఎన్ కార్డ్ ఇవ్వలేకపోతున్నాం ఇవాళ మేము రైతు బంధు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడు రైతు బంధు విషయంలో కూడా మేము అడిగినాం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆపండి పేదవాళ్ళకి ఏమి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ రైతులకు కానీ ఇట్లా అద్దని చెప్పినాం మేము డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో 1 రూపాయలు ఇద్దాం రైతాంగానికి డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో 1 రూపాయలు పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి మేము కోరినాం మేము కానీ నేను చేసిందే చట్టం చెప్పిందే వేదమనే పద్ధతి తప్ప తనకి ఇతరులు చెప్పిన విషయాలను ఆలకించేటువంటి భావన కానీ గౌరవించే సాంప్రదాయం ఉన్న వ్యక్తి కాదు సరే ఇవన్నీ నేను ఒక్కటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మేము అనేక రోజులుగా అనేక నెలలుగా అనేక రకాల ఘర్షణలు పడిన తర్వాతనే మేము ఒక నిర్ణయానికి వచ్చాం నేనే కాదు ఇవాళ అనేక మంది మా తులవమ్మ గారు కావచ్చు మా రవీంద్రెడ్డి గారు కావచ్చు ఇలా మహేష్ గారు కావచ్చు అంజబాబాయ్ గారు కావచ్చు పదల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థుల నాయకులు కావచ్చు ఇంకా వందల సంఖ్యలో మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీడీసీలు అందరూ ఉన్నారు తప్పకుండా రేపటి నుంచి మా ఎజెండా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వందల వేల మంది అయితే ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రజాపతి ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ జెండా కింద ఇలా పార్టీ నెలలో మేము బలోపేతం చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డి మా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ మొన్న ప్రకటించినట్టుగా మా ఎజెండా ఇవాళ ఒకటే ఎజెండా తెలంగాణలో ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ ఇలా ప్రజాస్వామ్య విలువలు కానీ ఎథిక్స్ కానీ లేకున్నటువంటి ప్రజలకు అసహించుకునేటువంటి పద్ధతిలో ప్రజలు ఏవగించుకునే పద్ధతిలో ఏ పరిపాలనతో కొనసాగుతుందో దాన్ని తుదముట్టించడమే మా కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం తప్పకుండా 600 అయినా వీళ్ళు 1000000 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసినప్పటికి కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా ఈ ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని ఈ అక్రమంగా సంపాదించబడిన డబ్బుతో ఏదైనా చేయవచ్చుండే ఆంకరం అయితే ఉందో ఆ డబ్బు సంచులని కూడా ఇలా తొక్కి పడేసి ప్రజల్ని మెచ్చే తెలంగాణ ప్రజలు నచ్చే తెలంగాణ ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నీడలో ఇలా నడ్డా గారి నాయకత్వంలో కానీ సంజయ్ గారి నాయకత్వంలో కానీ తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కామ్రేడ్ గా ఉన్న విఠల్ రాజేందర్ కాషాయ పార్టీలు ఇమ్ముడతారా అనే ఒక క్వశ్చన్ మీరేమనుకుంటున్నారు నేను ఒక మాట మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను ఇవాళ రైటిస్టా లెఫ్టిస్టా లేదు ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజాస్వామ్యం అయితే కూలి చేయబడుతుందో ఏ ప్రజలైతే గిన దుర్మార్గంగా ఉంటుందో ఆ పాలన అని చెప్పి మదనపడుతున్నారో అలాంటి పాలనని కూలిదేయడమే నా ఎజెండా దానికి సరైన వేదిక బీజేపీ అని చెప్పి నిర్ణయించుకొని వచ్చింది ప్రగతి భవన్లో అవమానాలు పడిన రోజు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు గుర్తొచ్చిన అవమానాలు అడుగుతున్నారు మీకు తెలుసో తెలియదో ఒక 1.5 ఇయర్ కింద అని మాట్లాడినా గులాబీ జెండాకు నేను కూడా ఓనని అని చెప్పి మాట్లాడి మీకు ఐడియా ఉండాలి ప్రగతి భవన్ గేట్లలో మా కారును ఆపినాడు మాకు అవమానపరిచినాడు ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ మంత్రులు ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ రోజు చెప్పిండ్రు ఏ మార్పుకైనా ఏ పెను మార్పుకైనా కేంద్ర బిందువు కరీంనగరు
తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందు కరంగారైంది అంతక ముందు పార్టీల పతనానికి కూడా కరంగారు కేంద్ర బిందు అయింది మళ్ళీ దీని కూడా కేంద్ర బిందు అయిందని చెప్పి నేను మాట్లాడలే ఇప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళే మాట్లాడాలని చెప్పి చెప్పినా తప్పకుండా అవన్నిటి మీద మేము మాట్లాడినాం మేము మాట్లాడకుండా లేం మార్పు అనేది క్షణాలలో జరిగేది కాదు గుర్తుపెట్టుకోండి అనేక సంవత్సరాలుగా నెలలుగా అనేక విషయాల మీద ఘర్షణ పడిన తర్వాత మాత్రమే అంతిమ ఫలితం రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడిన నేను మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఐడియా ఉండాలి ఇప్పుడు మాట్లాడలే రేషన్ కార్డు గురించి మాట్లాడిన నేను మంత్రిగా ఉండి సంఘాలు ఉండాలని చెప్పి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు సంఘాలు ఉంటే సమస్య పరిష్కారం కాదని చెప్పి చెప్పినాడు మనం పుట్టక ముందు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు సంఘాలు ఉన్నాయి రేపు కూడా సంఘాలు ఉంటాయి సంఘాన్ని చేయించేటువంటి అధికారం ఎవరికి ఉండదు చైతన్యానికి మారుపేరుగా సంఘాలు ఉంటాయని చెప్పి చెప్పింది నేను ఇవాల మాట్లాడలే సంవత్సరం తర్వాత మాట్లాడతాం మీ భూ ఆక్రమణలు మీ అనేక అంశాలు కప్పిపుచ్చుకోవడం కోసం కొన్ని విషయాలను వెలుగులో తీసుకొస్తున్నారు ఆ రోజు తీసుకురాను ఈ రోజు మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా ఎక్కువ వాటి మీదనే మాట్లాడతాం దాని మీద మా ఆవిడ మా భార్య ఇప్పటికే చెప్పింది ఒక ఎకరం నీ అసైన్మెంట్ భూమి ఆపరేటర్ రిజిస్ట్రేషన్ అయినా ముక్కు నెలకు రాస్తా అని చెప్పింది లేదు మీరు రాస్తారా అని కూడా అడిగింది రెండవ మాట ఏంటంటే ఇవాళ ఈ రెవెన్యూ చట్టాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది ముఖ్యమంత్రిగా మీకు తెలుసు ఎంత దుర్మార్గం వివరిస్తారు నేను 2005లో కిరాయికి ఇచ్చిన గోడౌన్స్ లిక్కర్కి ఖాళీ చేయించుకున్నాను మొత్తం నా ఎన్ని భూములు అయితే ఉన్నాయో అన్ని భూముల మీద దాన్ని కాంప్లికేట్ చేసుకోవచ్చు నేను దాన్ని కూడా భయపడుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా నీ చేతిలో చట్టం ఉంది నీకు కసి ఉంది మా మీద నీ దగ్గర యంత్రాంగం ఉంది ఏదైనా చేసేటువంటి యంత్రాంగం ఉంది నీకు దమ్ముడు చేసుకో వద్దండి అన్న కానీ ప్రూవ్ చేయకపోతే నువ్వు ముక్కులు ఎన్ని వస్తావా నేను ఒక్కటే ఇవాళ అడుగుతున్నా నేను 2002లో మెదక్ జిల్లాలో పార్టీలో ఎంటర్ అయినా రఘునందన గారు కూడా తెలుసు నేను మెదక్లో ఎంటర్ అయినా ఒక సంవత్సరం తర్వాత నేను సభ్యత్వం తీసుకున్నాను మళ్ళీ అదే మెదక్ జిల్లాలో మొలుగు హెడ్క్వార్టర్లో 2003లో తీసుకున్న సభ్యత్వం ఆనాడు నా ఫామ్స్ ఏందో మీరు తెలుసు హైదరాబాద్లో భూములు ఉంటే దానికి ఎట్లా విలువతో తెలుసు కానీ నేను ఒకటే అడుగుతున్నా నా మొత్తం ఆస్తుల మీద ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయమని చెప్పిన లేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయొచ్చు ఎందుకు నీ మీద ఎందుకు విశ్వాసం లేదు నీవు మీరు ఏది చెప్తే గది రాసిచ్చేటువంటి నీ అధికారుల దాంట్లో న్యాయం జరిగేటువంటి ఆస్కారం లేదు మీదంతా పార్షాలిటీతో కూడుకున్నటువంటిది అత్యంత అంటే దుర్మార్గం వేయించబడుతుంది కాబట్టి సిట్టింగ్ జడ్జితో చెప్పు లేదా సిబిఐతో ఎంక్వైరీ చేయించు నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద